మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్. మన ఏలూరులో బీడే కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, త్రీ పీస్ సెట్స్, హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో, డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు, మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, మూడు కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, రెండు రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే. పార్టీవేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజన వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848 555 366 మరియు 9848 555 367. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సహజంగా రాజకీయ పార్టీల్లో ప్రతి ఎన్నికని సవాల్గా తీసుకుంటాయి. టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఈ బీజేపీ అయినా కూడా. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సిపి ఘోర ఓటమిని సవిచూసింది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఏ అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి రాజకీయ పరంగా అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహ రచనలు ఆ విధంగా ఉంటాయి. ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు చంద్రబాబు గారు. అధికారంలో ఉన్నారు, కావాల్సినంత మెజారిటీ ఉంది, ఊహించిన ఫలితం వచ్చింది, ప్రజలు తీర్పిచ్చారు, సంతృప్తికరంగా ఉన్నారు. కానీ ఒక పక్క రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆదరాభిమానాలు చెక్కు చెదరకూడదు, టీడీపీ ఎక్కడ డ్యామేజ్ కాకూడదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ అని ఎక్కడా కూడా ప్రజల్లో ఒక బ్యాడ్ ఇండికేషన్స్ ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీగా కనిపిస్తుంది. తాజాగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికలలో మరి సహజంగా అయితే టీడీపీకి ఓట్ల శాతం తక్కువ, అంటే మెజారిటీ ఓట్లు మాత్రం 200 మాత్రమే ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 600 చిల్లర ఉన్నాయి. కానీ టీడీపీ గెలవడానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ ఒక 10 సీట్లు, 20 సీట్లు అటు ఇటు ఓట్లు తేడా వింటే ఖచ్చితంగా టీడీపీ పోటీలో ఉండేది, ప్రయోగాలు చేసేవాళ్ళు. ఏం చేయాలో, విజయమై పడుగులు వేయాలంటే ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీకి 600 ఓట్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీగా ఓట్ల శాతం ఉంది, టీడీపీకి 200 మాత్రమే ఓట్లు ఉండడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీల్ని, ఎంపీటీసీల్ని తన ఖాతాలో తెచ్చుకుని కొనుగోలు చేసి క్యాంపు రాజకీయాలు నడిపి ఒక ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ టీడీపీని దుమ్మెత్తిపోయేటదే కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఊపిరాడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసేలా విమర్శల వర్షం కురిపించే అవకాశం వైఎస్ఆర్సీపీ చేసేది ఖచ్చితంగా. ఇవన్నీ ముందుగానే ఊహించిన చంద్రబాబు గారు ఇప్పుడు తన వ్యూహానికి పదును పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఒక ఎమ్మెల్సీ సీట్లు అయినంత మాత్రాన టీడీపీ కూటమికి వచ్చిన నష్టం ఏమీ లేదు, భారీ మెజారిటీతో గెలిచారు. కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అధికారంలో ఉన్నాం, ఒక ఎమ్మెల్సీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొని
ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కూటమికి ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే ప్రజల్లో చర్చకి దారి తీయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఆలోచన. అదే ఆలోచనతో ఈవేళ టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్సీ బరి నుండి తప్పుకున్నట్టుగా కూడా పోటీలు ఉండడం లేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా టీడీపీ నాయకులతో చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి టీడీపీ పోటీ చేయడం లేదు అనేది కీలక ప్రకటన చేశారు చంద్రబాబు గారు. ఇది ఒక విధంగా వైఎస్ఆర్సిపికి లక్ అనుకోవాలి, టీడీపీ కూడా ఆచితూచి అడుగు వేసింది అనుకోవాలి. ఒక పెద్దరికంగా రాజకీయాల్లో అధికారం కావాలి, సీట్లు కావాలి, ఓట్లు కావాలి, కానీ మరీ దిగజారి ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే రాజకీయ పార్టీలకి ప్రజలు ఏ విధంగా సమయోచన గుర్తు చెప్తారనేది రాజకీయ పార్టీలన్నిటికీ తెలిసిందే, తెలియని విద్య కాదు ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందు చూపుతో వ్యవహరించి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తీరు ఇవాళ రాజకీయ పరంగా ఒక వ్యూహాత్మకమైన రాజకీయ ఆలోచన. మరి ఆంధ్రప్రదేశ్లో దీనిపైన ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీలకి విమర్శలు చేసే అవకాశం రానియకుండా టీడీపీ బ్యాడ్ కారణం ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో మరి వాళ్ళు ఈ ప్రకటన చేయడంతోనే ప్రస్తుతం రాజకీయ పరంగా ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న టెన్షన్ వాతావరణానికి తెర పడింది. చంద్రబాబు నాయుడు గారు తెర పడేలా చేశారు, పోటీ చేయట్లేదని చెప్పిన తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నిక లాంఛనం కాబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ చర్చ ఇంచుమించుగా క్లోజ్ అయినట్టే. అధికారికంగా ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారిని ప్రకటించాలి, కాబట్టి అది ఎన్నిక కాదు ఏకగ్రీవమే, కాబట్టి దానిపై పెద్ద చర్చ లేదు. తెలుగుదేశం పార్టీ తన యొక్క మేధస్సుని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంటూ చాలా తెలివితేటలుగా రాజకీయ పరిపక్వత కూడిన ఆలోచనతో టీడీపీ పోటీ చేయలేదని చెప్పి ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయనేది మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్, సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చెలివిడి అతి తక్కువ రేట్లో మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985033554.